Hello everyone, welcome to Praveen Swati Kitchen. Today I am prepare lunch box ki veg masala fried rice prepare cheyabothunanu. Idi manam lunch box loki pettukochu and dinner ki kuda prepare chesukochu. Chala healthy untadi. Ippudu manam ee recipe ni prepare chedam. Let's start. ఈ ఫ్రైడ్ రైస్ కోసం కావాల్సిన పదార్థాలు క్యారెట్, బీన్స్, పచ్చిమిర్చి, టమాటా, కొత్తిమీర. మనకు కావాల్సిన క్యాప్సికమ్, కాలీఫ్లవర్ అన్నీ వేసుకోవచ్చు. నేను ప్రస్తుతానికి వేస్ట్ చేస్తున్నా. ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. స్టవ్ అంటించుకొని ఒక కడాయి పెట్టుకొని ఇందులో ఒక 5-6 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేస్తున్నాం ఫ్రైడ్ రైస్ కోసం కాబట్టి. ఒక 6 టేబుల్ స్పూన్ ఆయిల్ వేశాను. నేను ఒక 2 గ్లాసెస్కి రైస్కి సరిపోయే ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను అన్నమాట. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఈ ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులో మస్టర్డ్ ఆవాలు వేసుకోవాలి, జీలకర్ర వేసుకోవాలి, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర. ఈ కొద్ది వేగిన తర్వాత కొంచెం ఇంగువ వేసుకోవాలి. ఇంగువ, కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. చూసారంటే ఒక 2 సెకండ్స్ వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఇందులో కొంచెం గోల్డెన్ బ్రౌన్ రావాలి. ఇలా సగం కుక్ అయిన తర్వాత క్యారెట్, బీన్స్ వేసుకోవాలి. ఎందుకంటే పొడిగా పూర్తిగా కుక్ అయిపోతే ఇవి క్యారెట్స్ అనేవి వేగవు కాబట్టి. ఇప్పుడు క్యారెట్ వేసుకున్నాం. ఇందులో క్యారెట్ తురుము. ఈ విధంగా క్యారెట్, పచ్చిమిర్చి రెండు ఒకేసారి వేసి వేయించుకోవాలి. క్యారెట్ కొద్ది కుక్ అయిన తర్వాత బీన్స్ వేసుకోవాలి. ఈ విధంగా సగం క్యారెట్ కుక్ అయిన తర్వాత ఇందులో బీన్స్ వేసుకోవాలి. ఈ విధంగా బీన్స్ వేయాలి. బీన్స్ వేసినాక కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 టమాటా వేసుకోవాలి. 1 టమాటా ఈ విధంగా 5 మినిట్స్ కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో టర్మరిక్ వేసుకోవాలి. ఆయిల్ సపరేట్ అవ్వాలన్నమాట. ఈ విధంగా ఆయిల్ చూడండి, ఆయిల్ సపరేట్ అయింది. 1/2 స్పూన్ పసుపు, పించ్ ఆఫ్ పసుపు, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా ధనియాల పొడి వేసుకోవాలి. నేను ఈ స్పూన్తో చూపిస్తున్నాను. ఈ స్పూన్తో ఒక 2 టేబుల్ స్పూన్ దాకా కారం. మీ స్పూన్ పెద్ద అయితే ఒకటే వేసుకోండి, 2 టేబుల్ స్పూన్ కారం. వీటన్నింటినీ ఇట్లా మిక్స్ చేయాలి. ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. సాల్ట్ మీ టేస్ట్ తగినంత వేసుకోండి. నేను 1 టేబుల్ స్పూన్ దీంతో వేస్తున్నా. ఇవి ఒక 5 నిమిషాలు ఈ మసాలాన్ని వేగాలన్నమాట. ఒక 5 మినిట్స్ కుక్ అవుతే చాలు. వేసి ఒక 5 మినిట్స్ కుక్ చేయాలి. చూసారంటే ఆయిల్ మొత్తం సపరేట్ అయింది. ఇప్పుడు మనం రైస్ బాయిల్ రైస్ వేసుకోవాలి. నేను ఇక్కడ నార్మల్ రైస్తో చేస్తున్నాను. మీరు బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు. మనం రైస్ వేసినాక కూడా 1 టేబుల్ స్పూన్ సాల్ట్ చూసుకొని వేసుకోవాలి. మనం ఈ విధంగా మనం అన్ని క్యారెట్, బీన్స్ అని హెల్దీ ఐటమ్స్ వేసి చేసిన తర్వాత మొత్తం మిక్స్ చేసిన తర్వాత లాస్ట్ కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మసాలా వెజ్ ఫ్రైడ్ రైస్ రెడీ. ఎంతో టేస్టీగా ఉండే మసాలా వెజ్ ఫ్రైడ్ రైస్ ఇట్స్ రెడీ. ఇట్స్ యమ్మీ టేస్ట్. లంచ్ బాక్స్కైనా నైట్ డిన్నర్కైనా చాలా హెల్దీ రైస్ అండి. మీరు కూడా ట్రై చేసి నా కామెంట్లో ఎలా ఉందో నాకు షేర్ చేయండి. మా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.